వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ రాఘవేంద్ర హాస్పిటల్, డాక్టర్ ఎస్ మధుసూదన్ రావు, ఎంబీబీఎస్ ఉస్మానియా, ఎఫ్సిజిపి, పిజిసిసి, చెస్ట్ డిసీజ్ ఢిల్లీ, మున్సిపల్ కాంప్లెక్స్ ఎదురుగా మెదక్. కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ మెదక్ వైద్యులు నల్ల బ్యాడ్జీలు ధరించి రోడ్డుకెక్కారు. ఐఎంఏ భవనం నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వైద్యులు వినతీ పత్రాన్ని అందజేశారు. జూనియర్ డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారం దారుణమన్నారు. అత్యాచారానికి పాల్పడిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దీన్ని నిరసిస్తూ మెదక్లో వైద్యులు ఓపీ సేవలు బంద్ చేసి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగిస్తున్నారు. వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. చెడ్డ అమ్మ ఉండదు, చెడ్డ డాక్టర్ అయితే ఉండరు. ఎవరైనా కూడా ఇది చెడుపు చేయాలి అనేది ఎవరికి కూడా ఉండదు. దయచేసి నేను మీ అందరి ముఖంగా ప్రతి ఒక్కరికి కూడా పబ్లిక్ కానీ నేను తెలియజేయడం ఏమంటే, డాక్టర్స్ పైన అటాక్స్ అనేది దయచేసి మానుకోండి. చెడు డాక్టర్స్ అంటూ ఎటువంటి వాళ్ళు ఉండరు. కాబట్టి ఏదైనా మేము డాక్టర్స్ చేయాలనుకుంటే మంచి చేయాలనే ప్రయత్నం తప్ప నుంచి చెడుపు చేయాలనే ప్రయత్నం ఉండదు. ఈ అటాక్స్ వల్ల మాలో భయం పెరిగి మేము చేయగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా చేయలేని పరిస్థితి ఈరోజు ఏర్పడుతుంది. దాంతో మీరే ఫైనాన్షియల్గా ఇంకా చాలా బాధపడాలి, ఇంకా పెద్ద హాస్పిటల్స్కి పోయి చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్ ఉంది. మీ అందరి ముఖంగా నేను గవర్నమెంట్ని కూడా అడిగేది ఏమంటే, ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ గవర్నమెంట్ స్టూడెంట్స్కి కానీ పీజీ స్టూడెంట్స్ కానీ అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళని ఒక మనుషుల్లాగా ట్రీట్ చేసి బేసిక్ ఫెసిలిటీస్ అందరికీ కూడా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళి రెస్ట్ తీసుకున్న క్రమంలో రాత్రి 12 గంటలకు వెళ్ళి పడుకున్న అమ్మాయి పొద్దున ఉదయం 8 గంటల వరకు శవమై తేలింది. ఇంత ఘోరమైన అత్యాచారం చేసి అమ్మాయిని హత్య చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని మా ఒక డాక్టర్స్ ఫెటర్నిటీ ఈరోజు ఈ ప్రొడక్ట్ ద్వారా తెలియజేస్తుంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ అంటే మేము మనుషులమే, మేము మీలో నుంచి వచ్చిన వాళ్ళమే. ఇంకొకటి, డాక్టర్ కంటే ముఖ్యంగా అమ్మాయి అనే కన్సిడరేషన్ తీసుకోండి. మా ప్రొఫెషన్లో కూడా ఒక్కొక్కరు 36 గంటలు డ్యూటీ చేసి పీజీలు చేసి కష్టపడి చదువుకొని వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం. ఈ సర్వీస్ అంటే మీకు ఈరోజు కూడా మేము మా యొక్క ప్రొటెస్ట్లో ఓన్లీ ఓపీ సేవలు మాత్రమే బంద్ చేస్తాం, కానీ ఎమర్జెన్సీ సంబంధించిన సర్జరీలు కానీ ఎమర్జెన్సీ యాక్సిడెంట్ కేసులు కానీ మేము ఈరోజు కూడా ట్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే బాధ్యతాయుతంగా ఉండాలి, బాధ్యతాయుతంగా మేము సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్నది ఒకే ఒక మా యొక్క ఉద్దేశం. అంతేగాని ఈ ప్రొటెస్ట్ వల్ల ఎవరిని ఇబ్బంది చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే, ప్రొటెస్ట్ ఇక్కడ వరకు మాకు అందరూ సహాయ సహకారాలు చేసిన మన ల్యాబ్ అసోసియేషన్ వాళ్ళకి కానీ, ఫార్మసీ అసోసియేషన్ కానీ, మరి హాస్పిటల్ స్టాఫ్ కానీ, మళ్ళీ వీడియో ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. తర్వాత వచ్చే విషయం ఏంటంటే, ఇక్కడ వరకు ఈ ర్యాలీని ఆపేసి తర్వాత మాలో ఉన్న కొంతమంది ముఖ్య మెంబర్స్ వెళ్ళి కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే ఈ ర్యాలీ ఇంకా అంతవరకు మేము చేస్తే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది, కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించి మేము ఈ ర్యాలీని ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఫ్యూచర్లో కూడా మీరు సపోర్ట్ చేయాలి. మా డాక్టర్స్ ఇక్కడ వచ్చి మేము మా యొక్క మెమోరాండాన్ని గాంధీ గారికి కూడా ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో కూడా డాక్టర్స్ ప్రొఫెషన్ని కాపాడండి, కాపాడుకుంటేనే ఫ్యూచర్లో అందరూ బాగుంటారు.